వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో జూలై మంత్కి సంబంధించి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ ఓకే ఇష్యూస్ అన్ని కూడా చూద్దాం. ముందుగా ఎకానమీ. సో చాలా ఇంపార్టెంట్, ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటే ఎగుమతి సన్నద్ధత సూచి. ఎగుమతి సన్నద్ధత సూచి, సన్నద్ధత సూచి, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ దీన్ని రిలీజ్ చేశారు. మరి ఇందులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. సో నేరుగా అడుగుతారు, నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం తమిళనాడు. అండ్ మరి ఈ రాష్ట్రం 80.89 స్కోర్స్ని స్కోర్ చేసింది. రెండవ ప్లేస్లో ఉన్నది మహారాష్ట్ర, తర్వాత ప్లేస్లో ఉన్నది కర్ణాటక. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంది అనంటే, తెలంగాణ ఈ జాబితాలో 6వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉన్నది. ఓకే, తెలంగాణ ఈ జాబితాలో 6వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉన్నది. మరి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, ల్యాండ్ లాక్డ్ అంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు, సరిహద్దు ఏవి మనకు తీరం లేని రాష్ట్రాలు. సో సముద్ర తీరం, సముద్ర తీరం లేని రాష్ట్రాల జాబితా తీసుకుంటే కనుక హైదరాబాద్ తెలంగాణ రెండవ ప్లేస్లో ఉన్నది. మొదటి ప్లేస్లో ఉన్నది ఏంటంటే హర్యానా, ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ల్యాండ్ లాక్డ్. సో మరి తీర ప్రాంతాల జాబితా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 5వ ప్లేస్లో ఉన్నది. సో ఓవరాల్గా ఎంతున్నది, ల్యాండ్ లాక్డ్లో తెలంగాణ ఎంతుంది, కోస్టల్లో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టాప్లో మనకు తమిళనాడు, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ కర్ణాటక ఉన్నాయి. రైట్, సో ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఎగుమతి సన్నద్ధత సూచికి సంబంధించింది. నెక్స్ట్ మనకు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఒక నివేదికను రిలీజ్ చేశారు, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. సో మరి ఓకే, దీని ప్రకారము గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే విత్త లోటు అన్నమాట. సో ఏ సంవత్సరానికంటే 2023-24 సంవత్సరానికి విత్త లోటు ఎంత ఉందంటే 2.1 lakh crore ఉన్నది. రైట్, సో ఆర్ 11.8% ఆఫ్ ద ఫుల్ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మే. సో ఓకే, మనకు మొత్తం సంవత్సరంలో ఎంత విత్త లోటు ఉండాలో దానిలో 11.8% ఏప్రిల్ మే రెండు నెలల్లోనే అయిపోయింది అని చెప్పి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంటెంట్స్ ఒక నివేదికను ఇచ్చినారు. రైట్, సో మరి గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మేలల్లో ఫిజికల్ డెఫిసిట్ మొత్తం సంవత్సరం మొత్తం 100 రూపాయలు ఫిజికల్ డెఫిసిట్ అనుకుంటే గత సంవత్సరం 2.3% అప్పటికే అయిపోయింది, కానీ ఇప్పుడు 11.8% అయింది. సో ఈ విధంగా కొంచెం మెరుగైందనమాట ఈ సంవత్సరము. ఈ విధంగా మెరుగైంది అనుకుంటే మీకు ఫిజికల్ డెఫిసిట్ అంటే లోటు అని తెలిసింది. సో సింపుల్గా మామూలు భాషలో చెప్తాను, లోటు అని అంటే సింపుల్, 100 రూపాయలు వచ్చి 105 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, అంటే సంపాదన కంటే ఖర్చు ఎక్కువ ఉన్నది, ఆ ఎక్కువ ఉన్నది లోటు అనమాట, డెఫిసిట్. సో మరి గత సంవత్సరం మొత్తం సంవత్సరంలో మనం సంపాదించిన దానికంటే 100 రూపాయలు ఎక్కువనే ఖర్చు అవుతుంది, కాబట్టి 100 రూపాయలు లోటు ఉంటుంది అని చెప్పి అనుకున్నాం అనుకోండి. ఏప్రిల్ మేలో గత ఆర్థిక సంవత్సరం అంటే 22-23 ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ మే నెలలో లోటు 12.8% ఉంది, అంటే ఏప్రిల్ మేలో సంపాదించిన కంటే ఖర్చు పెట్టింది 12.80 రూపాయలు ఎక్కువ ఉంది. అదే 23-24 ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు ఏప్రిల్ మే నెలల్లో 11.8% మాత్రమే లోటు ఉంది, అంటే 100 రూపాయలు సంపాదిస్తే గతంలో 12.80 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే 11.80 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాము, అంటే ఖర్చు తగ్గింది లేదా సంపాదన అనేది పెరిగింది. సో ఈ విధంగా ఏదో ఒకటి జరిగింది. సో ఇది మనకు పూర్తిగా దీని అర్థము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లైక్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని లైఫ్ స్టాక్ సెక్టార్కు కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది. లైఫ్ స్టాక్ సెక్టార్ అని అంటే మనకు ఆర్థిక వ్యవస్థలో అగ్రికల్చర్ సెక్టార్ ఉంది, ఇండస్ట్రీ సెక్టార్ ఉంది, సర్వీస్ సెక్టార్ ఉంది, అంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. ఈ వ్యవసాయ రంగంలో ఉపరంగాలు ఉన్నాయి, పశు సంపద, అడవులు, మైనింగ్, ఇట్లా. సో మరి ఈ లైఫ్ స్టాక్ అన్నమాట పశు, ఓకే పశు సంపదకు సంబంధించి వీళ్లకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఒకదాన్ని ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో ఇది ఎందుకనంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్పు చేయడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లను కూడా బలోపేతం చేయడానికి ఉద్దేశించింది అని చెప్పుకోవచ్చు. రైట్, అండ్ ఏ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఆఫ్ ₹750 crore ఒకటి క్రియేట్ చేశారు. ఇందులోంచి వీళ్లకు ప్రత్యేకించిగా రుణాలు ఇచ్చి వారి వారి మార్చారు. మరి ఈ పశు సంపదకు ఎంఎస్ఎంఈకి సంబంధం ఏముంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పశు సంపదకు సంబంధించి ఎంఎస్ఎంఈలు
మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని పెట్టుకోవచ్చు అనమాట. డైరీ సెక్టర్ ఫార్మ్ సెక్టర్ అని పెట్టుకోవచ్చు. ఆ విధంగా లోన్స్ తీసుకుని ఎంఎస్ఎంఈ వాళ్ళు తమను అభివృద్ధి పదాలలో వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మరి ప్యాక్స్ అని అంటాం, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. సో ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ వచ్చేసి మనకు కామన్ సర్వీస్ సెంటర్స్ జూలై 21 దేశవ్యాప్తంగా జూలై 21 నుంచి అక్రాస్ ద కంట్రీ ఓకే కామన్ సర్వీస్ సెంటర్లను చేయబోతున్నాయి. సింపుల్గా చెప్తాను, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. ఇవి ఏం చేస్తాయి, రైతులకు రుణాలు ఇస్తాయి. కానీ ఈ కేంద్రాల్లో కామన్ సర్వీసెస్ను కూడా అందించాలని చెప్పి నిర్ణయించినారు. కామన్ సర్వీసెస్ అని అంటే లైక్ కరెంటు బిల్లు కట్టించుకోవడము అండ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవ్వడము ఇట్లాంటివి అన్నమాట. లైక్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీస్, ఆధార్ ఎన్రోల్మెంట్, హెల్త్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, ప్రధానమంత్రి వెల్ఫేర్ స్కీమ్స్, ఈ సర్వీసెస్ని కూడా అందించాలని చెప్పి నిర్ణయించినారు. దీనివల్ల 13 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. లేకపోతే ఈ సర్వీసుల కోసం వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, ఆ అవసరం లేకుండా ఇక్కడనే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎట్లాగో వాళ్ళ వ్యవసాయ ప్రపత్తి కేంద్రాలకు వెళ్ళాలి, వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, అక్కడే వాళ్ళ కాస్ట్ సర్వీసెస్ని అందించాలని చెప్పి నిర్ణయించినారు. ప్యాక్స్కు సంబంధించి ఇటీవలి కాలంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంది అని అడుగుతారు. సో కామన్ సర్వీసెస్ని అందించాలి అని చెప్పి నిర్ణయించినారని చెప్పి చెప్పుకోవాలి. నెక్స్ట్ కెనరా బ్యాంక్ మనకు వార్తల్లో ఉన్నది. ఎందుకు అని అంటే మరి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉన్నాయంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి మనకు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు వాటికి ఎక్కువగా లోన్లు ఇవ్వబోతున్న దేశంగా మనకి ఇది కెనరా బ్యాంక్ నిలిచింది. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అతి ఎక్కువగా రుణాలను ఇస్తున్న దేశం ఏది అంటే బ్యాంక్ ఏదంటే కెనరా బ్యాంక్ మనం చెప్పుకోవాలి. ఓకే, సో మరి ఈ విధంగా ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కు లోన్స్ ఇస్తున్న అగ్ర బ్యాంక్ ఏంటంటే ఎక్కువ లోన్ ఇచ్చిన బ్యాంక్ కెనరా బ్యాంక్. వరుసగా ఇది 5వ సారి అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా జిఎస్టీకి సంబంధించి మనకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పైన జిఎస్టీని తగ్గించేసినారు. ఓకే, ఎలక్ట్రానిక్ అంటే 6th anniversary రిడక్షన్ ట్యాక్స్. ఓకే, ఇటీవల మనకు ఏ వస్తువులకు సంబంధించి జిఎస్టీని తగ్గించారంటే ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సంబంధించి తగ్గించారు. అదేవిధంగా క్యాన్సర్ ఫైటింగ్ డ్రగ్స్, సో అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పోరాడుతూ ఉంటారు వాళ్ళకు సంబంధించి ఓకే ఆ డ్రగ్స్ను పూర్తిగా ట్యాక్స్ లేకుండా చేశారు. అరుదైన రోగాలు, అదేవిధంగా ఫుడ్ ప్రొడక్ట్స్ ఫర్ స్పెషల్ మెడికల్ పర్పస్, వైద్యానికి ఉద్దేశించిన ఆహార పదార్థాలు ఇలాంటి వాటన్నిటిపైన జిఎస్టీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ విధంగా మనకు ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఓఎన్జీసీ మనకు వార్తల్లో ఉంది, ఆర్గనైజేషన్. ఓకే, సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ అని అంటాం మనం. ఓకే, ఓఎన్జీసీ. ఓకే, సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. మరి ఓఎన్జీసీ ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే యాంటీ బ్రేబరీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికెట్ను పొందింది. సో ఈ సర్టిఫికెట్ను పొందిన భారతదేశం మొట్టమొదటి మహారత్న కంపెనీ, అసలు భారతదేశం మొట్టమొదటి ఆర్గనైజేషన్, తర్వాత ఇది ఎట్లాగో మహారత్న కంపెనీయే. సో ఈ విధంగా మనకు ఓకే ఈ ఓఎన్జీసీ అనేది వార్తల్లో ఉంది. మరి యాంటీ బ్రేబరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవరిస్తారనంటే మనకు ఇంటర్సెప్ట్ అని చెప్పి అమెరికాకు చెందిన సంస్థ ఇస్తూ ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలకు కానీ చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం జూలై 14వ తేదీన చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించింది. సో మనకి 14 అనే నంబర్ దీనికి ఒక మ్యాజిక్ నెంబర్గా చెప్పుకోవచ్చు. సో 1 అనే నంబర్ వార్తల్లో ఉన్నది, 4 అనే నంబర్ వార్తల్లో ఉన్నది, 14 అనే నెంబర్ వార్తల్లో ఉన్నది, 41 అనే నెంబర్ వార్తల్లో ఉన్నది. ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ఒక్కొక్క నెంబర్కి చంద్రయాన్కి సంబంధం మీద డీకోడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 1. మరి భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ అనేది చంద్రుడి దక్షిణ ధ్రువం పైన కాలు మోపనున్నది. దక్షిణ ధ్రువం పైన, సదరన్ హెమిస్పియర్ అని అంటాం ఇంగ్లీష్లో, దక్షిణ ధ్రువం పైన. ఈ విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువం పైన కాలు మోపనున్న ప్రపంచపు మొట్టమొదటి దేశం ఏదనంటే ఇండియా. ఆ విధంగా 1 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 4, అసలు చంద్రుడిపై కాలు మోపనున్న 4వ దేశంగా చెప్పుకోవచ్చు. యుఎస్ఏ, సోవియట్ యూనియన్, చైనా, ఈ 3 దేశాలు ఆల్రెడీ చంద్రుడి ఉపరితలం పైన కాలును మోపాయి. మరి ఓకే 4వ దేశం ఏదని అంటే భారత్. మరి 14 దేనికి మనకు అనంటే
జూలై 14 నాడు దీన్ని ప్రారంభించినారు. అదేవిధంగా 14 వార్తల్లో ఉంది. అదేవిధంగా మన చంద్రుడిపై మన రోవర్ కాలు పెట్టబోతున్నది, ఓకే, విక్రమ్ ల్యాండర్ కాబోతున్నది. 14 రోజుల పాటు అక్కడ పరిశోధన చేయనున్నది. అదేవిధంగా 14 అనేది ఇక్కడ మ్యాజిక్గా ఉన్నది. మరి 41 ఎందుకు మ్యాజిక్ ఫిగర్ అని అంటే 41 రోజుల పాటు ఇది ప్రయాణించనున్నది. చంద్రుడి మండలాన్ని చేరడం కోసం 41 రోజుల పాటు ఇది ప్రయాణించనుంది. సో మరి దీన్ని జూలై 14 తేదీన LVM-3, ఓకే, ఈ లాంచ్ వెహికల్, రైట్, సో ఈ ఓకే రాకెట్ను ఉపయోగించి ప్రయోగించినారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించినారు. సో ఓకే, మరి SSLV కంప్లీట్లీ. నెక్స్ట్ న్యూస్ ఇష్యూ, మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే SSLV ఈ లాంచ్ వెహికల్కి సంబంధించి పూర్తిగా దీన్ని ప్రైవేట్ సెక్టర్కు అప్పగించాలని నిర్ణయించింది. నేరుగా అడుగుతారు మనకు, SSLV కంప్లీట్గా దేన్ని కంప్లీట్గా ప్రైవేట్ రంగానికి అప్పగించాలని నిర్ణయించినారంటే SSLVని అప్పగించాలని నిర్ణయించినారు. నెక్స్ట్, మరి ఇస్రో మరొక అంశం రీత్యా కూడా వార్తల్లో ఉన్నది. అంటే PSLV-C56 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి సింగపూర్కు చెందిన DSR అనే శాటిలైట్, అదేవిధంగా 6 కో ప్యాసెంజర్లను పేలోడ్ మనకు SDSC షార్ సెంటర్ నుంచి 30 జూలైన ప్రయోగించింది. విజయవంతంగా నిర్ణీత కక్షల్లోకి ప్రవేశపెట్టింది, రైట్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ ఇష్యూస్ కానీ వస్తే మనము ICC హ్యాస్ టేకన్ అన్ ఇంపార్టెంట్ డిసిషన్, చాలా మంచి డిసిషన్. సో ఏంటి ఆ డిసిషన్ అంటే, మేల్ అండ్ ఫీమేల్ క్రికెటర్స్కు ప్రైజ్ మనీ కానీ ఇతర అమౌంట్స్ కానీ సమానంగా చెల్లించాలని చెప్పి నిర్ణయించినారు. ఓకే, సో మేల్ అండ్ ఫీమేల్ క్రికెటర్స్కు సేమ్, ఇప్పుడు ఇంతగా లేదు, ఫీమేల్ క్రికెటర్స్ చాలా తక్కువ ఉన్నది. బట్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఈక్వాలిటీ, సమానత్వం సాధించడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అండ్ నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్కి చైర్మన్, సెలక్షన్ కమిటీకి చైర్మన్గా మనకు ఎవరిని అపాయింట్ చేశారంటే అజిత్ అకార్కర్. సో ఫేమస్ క్రికెటర్, ఒకప్పుడు బౌలర్గా కూడా చేశారు ఈయన, ఈయనను అపాయింట్ చేశారు. అండ్ నెక్స్ట్, మనకు ఫుట్బాల్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ మనకు SAFF 2023 ఛాంపియన్షిప్లో విజయం సాధించిందన్నమాట. సో భారత్ ఇది గెలవడం 9th ఛాంపియన్షిప్. మొత్తం 14 ఎడిషన్స్ జరిగితే 9 భారతదేశమే గెలిచింది. మరి ఫైనల్లో ఇండియా ఎవరిని ఓడించిందంటే కువైట్ను ఓడించింది. ఓకే, ఫైనల్లో ఇండియా ఓడించింది ఎవరినంటే కువైట్ను ఓడించింది. అండ్ నెక్స్ట్,